టీడీపీ బీజేపీ మధ్య మొదలైన రచ్చ. ఏపీలో వచ్చే ఎన్నికలలో వైసీపీ సర్కార్ను గద్దెదించే లక్ష్యంతో విపక్ష టీడీపీ ఇటు జనసేన అటు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ లేకుంటే, ముఖ్యంగా కాషాయ దళం ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లోనే చూసేసిన టీడీపీకి ఈసారి ఎలాగైనా కమలనాథులతో పొత్తు అనివార్యమైంది. దీంతో పవన్ కళ్యాణ్ సాయంతో బీజేపీని ఆశ్రయించి పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఈసారి కూడా చుక్కలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలని గమనిస్తే అసలు తాము బీజేపీతో పొత్తులో ఉన్నామా లేదా, ఉంటే ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జరుగుతోంది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల సందర్భంగా తొలిసారి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన పల్నాడు సభలో చోటు చేసుకున్న పరిణామాలని మొదలు పెడితే పదే పదే నారా లోకేష్ వాహనాల తనిఖీలు, రఘురామరాజు ఎపిసోడ్, బీజేపీపై జగన్ మౌనం ఇవన్నీ టీడీపీలో అసంతృప్తిని రేపుతున్నాయి. ఈసారి ఎన్నికలలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రధాన కారణం ఎలక్షన్ మేనేజ్మెంట్, అంటే ఎన్నికల సమయంలో పరిస్థితుల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నియంత్రిస్తోంది కాబట్టి వారితో పొత్తుంటే ఎన్నికల తీరాన్ని సులువుగా దాటొచ్చనేది వారి భావన. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తుంటే వారు అనుకునే విధంగా ఎక్కడా జరగడం లేదట. తాము చెప్పినట్లు బీజేపీ వినాల్సింది పోయి బీజేపీ ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇలా బీజేపీని టీడీపీ అవమానించడం వెనుక ఉన్న కారణాలని ఓసారి గమనిస్తే ఈ మధ్యకాలంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల మీద ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. లోకేష్ వాహనాలని పదే పదే ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు వైసీపీ నేతల్ని ఆ రేంజ్లో పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం వేటు వేసి వదిలేస్తున్నారనేది మరో కారణం. రఘురామరాజుకు ఇస్తామని తీసుకుని నర్సాపురం సీటును తమ నేతకి ఇచ్చుకోవడం ఇంకో కారణం. దీంతో జగన్ బీజేపీ ఒక్కటేనన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అదే సమయంలో బీజేపీని ఇప్పటి వరకు జగన్ నేరుగా విమర్శించింది లేదు. విపక్షాలపై విమర్శలు చేయాల్సి వస్తే చంద్రబాబు, పవన్కే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పొత్తులో భాగంగా ఓడిపోయే సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేస్తుందనే అనుమానం మరోవైపు టీడీపీ కేడర్లో కనిపిస్తోంది.